ద్వారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏస్తార్ ప్రోగ్రామ్ లో వచ్చే వార్తలు చూసినాక కొంతమందికి తిన్నది పేన పడతలేదట, పండుకుంటే నిద్ర కూడా పడతలేదట. మిత్రులారా, పండుకుంటే నిద్ర కూడా పడతలేదట. ఎవరు వాళ్ళంటే, ఒకరు మైనంపల్లి హనుమంతరావు అయితే, ఇంకోరు రేవంత్ రెడ్డి. మిత్రులారా, ఇంకొకరు రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వారం 10 రోజులుగా సిద్దిపేటలో ర్యాలీ ఎట్లా చేయాలని చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి 100 మంది పోలీసులను అడ్డం పెట్టుకుని సిద్దిపేట చుట్టూ, ఈయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, దేశం కోసం కొట్లాడినోడు కాదు, ఈయనే కొంతమంది రౌడీ ముఖాలు వేసుకొని, కిరాయి ముఖాలు వేసుకొని వచ్చి సిద్దిపేటలో మిడతల దండు లెక్క ఒక ర్యాలీ తీస్తే, ఆ ర్యాలీ తీసిన సంతోషం కూడా ఎక్కువసేపు ఆయనకు నిలవల్లే. ఎందుకంటే వెంటనే నా వీడియో వచ్చింది. నా వీడియో వచ్చినాక ఆయన ర్యాలీ వల్ల వచ్చే సంతోషం కంటే నా వీడియో చూసిన బాధనే ఎక్కువైందంట. ఆయనకు ఆ బాధ వశపడక కొంతమంది రౌడీ మూకలతోటి, ఇంకొంతమంది చిల్లర గాళ్లతోటి, మిత్రులారా, సిద్దిపేటనే కాదు, అచ్చంపేట, కొడంగల్ నుంచి కూడా కొన్ని వీడియోలు చేస్తున్నారు. ఆకుల శ్రీనివాసరెడ్డిని తిడతారట, కొడతారట, చంపుతారట. ఆ మధ్య గవర్నర్ అమ్మ బాగా మాట్లాడే కదా. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఒకప్పుడు మంత్రిగా ఉన్న శశి తరూర్ ఇదే సిద్దిపేట బిడ్డను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ను కేసీఆర్ అని ట్వీట్ చేశాయి కదా. శశి తరూర్, నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావయ్యా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద దాడి చేస్తుర్రు. నేను తప్పు చెప్తే పోయి కేసు పెట్టుకోవాలి, పోయి కేసు పెట్టుకోవాలి. కానీ ఈ కాంగ్రెస్ నా మీద దాడులకు కుట్రలు చేస్తుంది, నన్ను చంపే ప్రయత్నం చేస్తుంది. అఫీషియల్ గా వీడియోలు చేస్తారు, చూడురి, అఫీషియల్ గా వీడియోలు చేస్తారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అట, గీళ్ళు ఇంకా చాలా మంది, ఒకటి రెండు కాదు మిత్రులారా, బిల్డింగ్ ను కూలగొడతాను, ఇంకొకడు చంపుతాను, ఇంకొకడు. ఎందుకు ఎందుకు ఈ కాంగ్రెస్ కి భయం అవుతుంది? ఆకుల శ్రీనివాసరెడ్డి వీడియోలు చూస్తే, ఆకుల శ్రీనివాసరెడ్డి వీడియోలు చూస్తే నేను ఇక సూటిగా అడుగుతున్నా, మైనంపల్లి హనుమంతరావు, రేవంత్ రెడ్డి, దీనికి ఏం సమాధానం చెప్తారయ్యా? మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇలా మిత్రులు కొంతమంది కలిసిరు, గవర్నర్ అన్నాడు బాగా మాట్లాడే కదా, ఇదైతే వీడియో మెయిల్ చేయన్నా అన్న. కానీ ఎవరు చేయాలి? ఈ పిల్లలు ఎవరు? ఈ పిల్లలు ఎవరు? నా సిద్దిపేటలు కదా. గన్ను ఎవరు కలుస్తారు? మైనంపల్లి హనుమంతరావు, రేవంత్ రెడ్డి కదా. ఆలోచించాలి కదా. గీళ్ళని అడ్డం పెట్టుకొని ఆకుల శ్రీనివాసరెడ్డిని చంపుతాము, పొడుస్తాము, ఈ వీడియో నిరంగానే ఉచ్చబడుతున్నది, భయమవుతున్నది. నిజాలు మాట్లాడద్దా? నువ్వు ఎమ్మెల్యేవా, ఎంపీవా, ఎమ్మెల్సీవా, ఏ హోదాలో వచ్చినావు? లేదంటే సిద్దిపేటకి ఏమన్నా నిధులు తీసుకొచ్చినావా? సిద్దిపేట ర్యాలీ పేరు మీద నువ్వు తీస్తుంటే ఎంతో మందికి ట్రాఫిక్ జామ్ అయింది, నిజం కాదా? చెప్పకూడదా? చెప్పకూడదా? అయ్యో అని చెప్పేసి బదిలేయన్నా, లేదంటే చంపుతారా, లేదంటే బెదిరిస్తారా? ఎక్కడంది ఏం భయ్? ఏ నువ్వు దేశం కోసం ఏమైనా సేవ చేసినావా? సిద్దిపేట మీద ఇంత వల్ల మారిన ప్రేమ చూపిస్తున్నావు కదా. మెదక్లో నువ్వేమని మాట్లాడినావు? 16 ప్రభుత్వ ఆఫీసులు సిద్దిపేట పట్టకపోయినా నువ్వు సిద్దిపేట మీద అక్కసువేలు కక్కినావు, సిద్దిపేటలో కనీసం జింకలేదని అవమానించినావు, అది మెదక్ నుంచే పట్టకపోయినావు అని చెప్పినావు, హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి అన్ని ఆఫీసులు మెదకే అని చెప్పినావు, సిద్దిపేట మీద అక్కసువేలు కక్కి తెలంగాణకు ద్రోహం చేసి మళ్ళీ సిద్దిపేటకి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావా అని తెలంగాణ బిడ్డగా అడిగితే ఇంత కోపమా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఈయన కాంగ్రెస్ జెండా మోసిందా? కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా? అరే ఎట్లనయ్యా, నిజాలు మాట్లాడితే గింత కోపం ఎందుకు? గింత కోపం ఎందుకే? నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా? దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలి. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అద్భుతమైనటువంటి మాట చెప్పారు, ఈ కాంగ్రెస్ అంటేనే విభజించాలి, పాలించాలి, ముక్కలు చేయాలి, దేశాన్ని నాశనం చేయాలి, దేశం పాలిట కాంగ్రెస్ అయిపోయింది అది. నిజంగా కొన్నిసార్లు ఆలోచిస్తే ఇలాంటి కాంగ్రెస్ కంటే ఈ కష్టమా నష్టం ఈ బీజేపీ బెస్ట్ అనిపిస్తుంది. మిత్రులు ఆలోచించండి ఒక్కసారి, ఒక్కసారి ఆలోచించండి. గింత దారుణంగా ఉంటుందా? గెలిచి 60 రోజులు కాలే, జర్నలిస్టుల మీద దాడులు చేస్తాం, చంపుతాం, బిల్డింగ్లు కూలగొడతాం అంటారు, ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారు, మహిళలు ఉన్న సంగతి మనిషిపై దాడులు చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆడపిల్లలకు రక్షణ లేదు, దాని గురించి ఎవడు మాట్లాడాడు? కాళేశ్వరాన్ని పట్టించుకున్న పాపన ఓలే, 60 రోజులల్లా అధోగతి చేసారు. 60 ఏళ్ళు కొట్లాడిన తెలంగాణను కేవలం అవగాహన లేకుండా అధోగతి పాలు చేసారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మాట్లాడితే ఆకుల శ్రీనివాసరెడ్డి మీద దాడి చేయాలి, ఆకుల శ్రీనివాసరెడ్డిని చంపాలి,
ఎంతమందిని చంపుతారు? ఎంతమందిని చంపుతారు? ఈ కాంగ్రెస్ కుటుంబ పాలనల వల్ల ఈ దేశంలో ఎంతమంది సావాలి? మిత్రులారా, ఆలోచించండి, నిజంగా ఈ కాంగ్రెస్ పాలన ఉంటే తెలంగాణ ఆగమవుతుంది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నిరసన, కేంద్రంలో బీజేపీ, ఇదే కాంగ్రెస్ కదా. కర్ణాటకలో ఉన్న వాళ్ళు సిద్ధరామయ్య అనే డిప్యూటీ సీఎం డీకే వాళ్ళేమో ధర్నా చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ధర్నా చేయడానికి? తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల గురించి ఎందుకు మాట్లాడాడు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో మాట్లాడతారు, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పోవాలంటే కోపం, ఎందుకు పోవాలంటే నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కి కేసు నుంచి తప్పించుకోమని కాంప్రమైజ్ అయింది కాబట్టి ఢిల్లీకి పోయి తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడానికి మోకం లేదు. గిని మాట్లాడితే దాడులు చేస్తారు, గిని మాట్లాడితే సంపదాన్ని బెదిరిస్తారు. సిగ్గుండాలే కదా, ఇంత అన్యాయమా? ఇంత అన్యాయమా? ఓ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసు పెడతాడు, ఇంకో సిద్దిపేట నియోజకవర్గ లీడర్ ఏమో సంపదాన్ని బెదిరిస్తాడు. అచ్చంపేట నుంచి, కొడంగల్ నుంచి ఇదేం రాజకీయం భయ్? ఈ దేశంలో ఎన్నో నా ఇట్లాంటి రాక్షస ఉన్మాద క్రీడ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. సిగ్గుండాలి దీనికి. నిజాన్ని మాట్లాడుతుంటే ఒక్కొక్కరి కోపం వస్తుంది. మిత్రులారా, రేవంత్ రెడ్డిని చెప్తా కొడతానన్న కరెక్ట్ కాదు, ప్రతిపత్తి ముచ్చట్లు చెప్తుండు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు, కాసిం రజ్వాని పార్లమెంట్ లో మాట్లాడిన సన్నాసి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఎందుకు మాట్లాడుతుండంటే రేవంత్ రెడ్డి కరీంనగర్ లో బలమైన అభ్యర్థిని పెట్టద్దు, మళ్ళా గెలవాలి, అభివృద్ధి మీద గెలవాలనుకోరు. ఇక ఇట్లా బలహీనమైన క్యాండిడేట్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని అదేంది ప్రసన్నం చేసుకొని బలహీనమైన క్యాండిడేట్ నిలబెట్టి సంజయ్ అన్న గెలుపు కోసం ఈ రేవంత్ రెడ్డి పనిచేయడం కోసం గీట వేయలేదు. ఇదెక్కడ అన్యాయం? మిత్రులారా, చాలా ఉన్నాయి, మిత్రులారా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సీఎం రేవంత్ కనసన్నల్లోనే రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కుదుపు, ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వం భారీ మార్పులకు దిగింది. సీఎం రేవంత్ రెడ్డి కనసన్నల్లోనే, సీఎం రేవంత్ రెడ్డి కనసన్నల్లోనే ఆయన అవగాహన లేకపోవడమో, చంద్రబాబు మాటల కోసమో, చంద్రబాబు మాటల కోసమో, లేదంటే కేంద్రానికి తలగ్గో, ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని, తెలంగాణ ఆకలిని 60 ఏళ్ళు కొట్లాడి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు నాగం చేసే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బయటకు వచ్చి డ్రామాలు ఆడుతుంది, ఇప్పుడు బయటకు వచ్చి డ్రామాలు ఆడుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేటలో వేరుశనగ రోడ్లపై కుప్పలుగా పోసి వాటిని నిప్పు పెట్టి చూసిన తెలుస్తున్న అచ్చంపేట రైతులు. ఈ అచ్చంపేట నుంచి ఈ రైతులు చూడుర్రి, అదే అచ్చంపేట నుంచి ఎవడో అని సంపుదా అంటుంది కదా. ఫస్ట్ నీ నియోజకవర్గంలో జరుగుతుంది, రైతు లాగమవుతుడు గడ మాట్లాడు. నీకు సాధన అయితే అగో మరో ఆటో డ్రైవర్ చచ్చిపోయిండు, గదని గురించి మాట్లాడు సాధన అయితే. గద వదిలేసి ఏమంటారు మిత్రులారా? ఇక చూడుర్రి, 15,000 పోలీసుల జాబులు, 15 రోజుల్లోనే 15,000 జాబులు ఎట్లా వస్తాయంటే ఆయనకైనా సిగ్గుండాలి కదా. కేసీఆర్ కొలువులు కాంగ్రెస్ కాగితాలు, ఎవరో కష్టపడి ఏదో చెప్తే వచ్చి ముద్దాడతారు, ఇది మాట్లాడితే కోపం వస్తుంది.